మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ తేనె తుట్టను కదిలించడం ఆషామాషి వ్యవహారం కాదు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా చేతిలో ఉన్న కర్రతోనో రాయితోనో దాన్ని టార్గెట్ చేస్తే తలుత ఇబ్బందికి గురయ్యేది తేనె తుట్టను టార్గెట్ చేసినడే ఈ చిన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిస్ అయ్యారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రేవంత్కు ముందు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ను తీసుకుంటే ఆయన పదేళ్ల పాలనలోనూ దానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులు తొందరపడని ఒక అంశం మీద రేవంత్ దూసుకెళ్లిపోవడం బుల్డోజర్ల తరహాలో వ్యవహరిస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది అక్రమార్కుల అక్రమాల విషయంలో వేలు పెట్టటాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర కల్పించుకోవాల్సిందే కానీ దానికి అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకునే రేవంత్ హైడ్రాను రంగంలోకి దించారా అన్నది అసలు ప్రశ్న చెరువుల్ని కాపాడటమే తమ ధ్యేయంగా చెరువు ఆయుకట్టలను సంరక్షించడమే లక్ష్యంగా హైడ్రా అనే వ్యవస్థను తెరమీదకు తెచ్చారు అంతవరకు బాగానే ఉన్న అక్రమ కట్టడాన్ని నిర్ధారించటం ఆ వెంటనే కుట్టేయటం లాంటి అంశాల్లో న్యాయపరమైన చర్యల్ని సైతం హైడ్రానే తీసుకోవటం వెనకా ముందు చూసుకోకుండా బిరుచుకుపడటం పడటం ఇప్పటికీ చూస్తున్నాం ఇక్కడే పెద్ద తలనొప్పి ఉంది చెరువుల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అనుమతి లేని నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా కొన్ని వ్యవస్థలు అది హెచ్ఎండిఏ కావచ్చు జిహెచ్ఎంసి కావచ్చు అనుమతులు ఇచ్చిన తరువాత నిర్మించిన వాటిపైన విరుచుకుపడటం ప్రశ్నగా మారింది ఒకరు చేసిన తప్పుకు వేరే వాళ్ళు ఎందుకు బలి కావాలి అన్నది ఇక్కడ ప్రాథమిక ప్రశ్న ఒక్క వ్యవస్థకు చెందిన ఒక విభాగం ఇచ్చిన అధికారిక అనుమతుల్ని ఆసరాగా చేసుకుని నిర్మాణం చేసినప్పుడు ఇప్పుడు అదే వ్యవస్థకు చెందిన మరో విభాగం వచ్చి మీరు చేసింది తప్పు అంటూ కూల్ చేసేందుకు అవసరమైన తీర్పును ఇన్స్టెంట్గా ఇచ్చేయడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది సంపన్నులైనా సామాన్యులైనా ఒకే తీరును ప్రదర్శిస్తామని చెబుతున్న హైడ్రాను నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు ఆయన తీసుకువచ్చిన హైడ్రాను కురుక్షేత్ర యుద్ధంగా పేర్కొంటూ అందులో పోరాటం చేస్తున్న రేవంత్ను కొందరు అర్జునుడిగా పోలుస్తూ ఉంటే మరికొందరు అభిమన్యుడిగా వ్యవహరిస్తున్నారు కురుక్షేత్రంలో వ్యూహాన్ని ఛేదించే శక్తి ఉన్న ఈ ఇద్దరిలో అభిమన్యుడికి వెళ్ళటం వరకే తెలుసు తిరిగి రావటం తెలీదు అదే సమయంలో అర్జునుడికి రెండూ తెలిసిన వెళ్ళి వచ్చే వరకు వెళ్ళలేదు ఇక్కడ రేవంత్ వెళ్ళటం వరకైతే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఇదే అంశాన్ని సిపిఎం నారాయణ తనదైన శైలిలో చెబుతూ హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పులిస్ వారి మొదలు చేశారని దాన్ని కొనసాగిస్తారో లేదో అన్నది ఆయనపైనే ఉంటుందని చెబుతున్నారు స్వారీ ఆపుకుంటే పులికి ఆహారం కావాల్సి ఉంటుందని కొనసాగింపు అంత తేలికైన విషయం కాదు అనే వాదన వినిపిస్తుంది సమాజంలో అత్యంత బలవంతులతో యుద్ధానికి దిగే విషయంలో వెనుక ముందు ఆడకుండా నిర్ణయం తీసుకోవడం వరకు సరే కానీ అలా తీసుకునే ముందు న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా అవసరమైన ప్లానింగ్ ఎంత మేర ఉంది అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి అదే రేవంత్పై కొత్త సందేహాలు వ్యక్తం చేసేలా మారాయి ఆ భావన ఆయన్ను కొందరు అభిమన్యుల్లో పోలుస్తున్నారు మరికొందరు మాత్రం ఆయన్ను అర్జునుడిగా పోలుస్తూ వేరే తాళు వేస్తున్నారు ఇప్పుడేం జరుగుతుంది అన్నది కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు